फ्रेंड्स मन मन गार्डन कावास वर के कोई सो एंटे डेली ये रोज कावास आ रोजे को एपड़पूसकोनी वंकना चला टेस्ट उठाई अंड देन फ्रेश उ सो मन मेन मिद्दे तोट पेंचुकुने उद्देश्यं अदे कदंडी सो ई रोज कावास वर की मन हार्वेस्ट अलागे गार्डन पनलनाई अभी चुस्कमी నేను శ్వేత వెల్కమ్ టు రణ్య తెలుగు ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరైతే స్టార్ట్ చేసేద్దాం సో స్పంజ్ గార్డ్ చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇంకొంచెం పెరుగుతదేమో అయినా కట్ చేద్దాము ఇంకా ముదిరిపోతదేమో చాలా రోజులైంది కదా సో కట్ చేస్తున్నాను సో ఈ స్పంజ్ గార్డ్స్ ఏంటో అండి అసలు మామూలుగా అయితే ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి వస్తుందన్నమాట అంటే ఒకదాని ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకో కాయ వస్తుందన్నమాట సో వచ్చినట్లా వచ్చిన ప్రతి కాయ అనేది నిలబడుతుంది బట్ అందరికి అలా కాకపోవచ్చు మేబీ ఇక్కడ సీడ్స్ ఇట్లా ఉంటాయో ఏమో తెలియదు సో చీమలండి అందువల్ల అండ్ ఇక్కడ ఏంటంటే నేను పాలినేషన్ చేయకపోయినా కానీ ఈ చీమల వల్ల ఎట్లా అయితేనేమి పాలినేషన్ అయితే అయిపోతున్నాయి సో ఇంకొక కాయ ఉంది ఏంటంటే ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి వస్తుంది సో అదైతే ఇంకొంచెం పెరగాలి ఇప్పుడైతే హార్వెస్ట్ చేయనండి దాన్ని ఇక్కడ వాళ్ళు ఎందుకనో కానీ మన బీరకాయలు ప్రిఫర్ చేయండి ఎక్కువ స్పంజ్ గార్డ్నే ప్రిఫర్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మన బీరకాయ అండి సో ఇది ఇట్లా టర్న్ అయిపోయింది అందుకని కోసేస్తున్నాను ఇది కూడా సో నెక్స్ట్ ఇంకో పిండ ఇగోండి పిండలు రెడీ అవుతున్నాయి చూసారా ఇంకా వీటికి బలం వస్తుందిలే సో ఎట్లా ఇది షేప్ అవుట్ అయిపోయింది అనేసి దీన్ని కూడా కోసేసాను అండ్ ఇదిగోండి స్పంజ్ గార్డ్ ఒకటి మంచిగా రెడీ అయ్యాక ఇంకొకటి వస్తుంది మేబీ నేను పెట్టిన విత్తనమే అట్లా ఏమో అని అనుకుంటున్నాను అండ్ బీర పాదుకి అన్నీ కూడా అవ్వవండి సో చిన్నగా పిండిగా ఉన్నప్పుడే సో ఏంటంటే బలం సరిపోక కూడా ఇట్లా అవుతూ ఉంటాయి ఓకే అన్నీ అవ్వాలని ఏం లేదు కదా సో ఇక్కడిక్కడే అన్నీ పాకుతున్నాయి సో ఇది చిక్కుడు పాదండి చిక్కుడు పాద గురించి అడుగుతా ఉన్నారు చిక్కుడు పాదుకి పూత రావట్లేదు అని చెప్పేసి ఏంటంటే అది ఫస్ట్ మంచిగా పెరుగుతుందండి చిక్కుడు పాది పెరిగిన తర్వాత పూత అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇచ్చే బలం కనుక బాగా ఎక్కువైంది అనుకోండి ఇంకా బాగా ఎక్సెస్గా పెరిగిపోతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు గ్రోత్ అయిన తర్వాతే పూలు అనేవి వస్తాయి ఏంటంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు వేసేవాళ్ళు కదా అప్పుడు ఒక వన్ ఇయర్ ఏంటంటే ఒక చిక్కుడు పాది బాగా అసలు ఇంటి ముందు పందిరి వేసి వేశారనమాట అయితే చిక్కుడు పాది బాగా అల్లుకుంటుంది కానీ అస్సలు పూత అనేది రాలేదు అది మొత్తం పందిరంతా అల్లేసుకొని మళ్ళీ ఇంటిపై కూడా అల్లుకొని వెళ్ళిపోయింది అయినా కానీ పూత అనేది రాలేదన్నమాట సో ఇంకా అప్పుడు అందరూ అన్నారనమాట ఇంకా ఇది ఈ చెట్టు అనేది పుయ్యదు ఇంకా వేస్ట్ తీసేయండి అని చెప్పేసి అన్నారు అప్పుడు ఏంటంటే మా నాన్నగారు బాగా బలం అన్నీ ఇచ్చేవాళ్ళనమాట ఆయన బాగా వ్యవసాయం చేస్తారు ఆయనకి అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట సో లేదు అని చెప్పేసి ఆయన ఉంచారు అలానే అలా ఉంచిన తర్వాత ఒక వన్ మంత్కి అసలు మొత్తం చెట్టు అంతా పూత వచ్చి అసలు మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంటి ముందు నేలలో పెట్టిన చెట్టు కదా దగ్గర దగ్గర ఒక 10 kgs ఒక్కొక్కసారి అట్లా ఈల్డ్ ఇచ్చిందనమాట ఫస్ట్ చిక్కుడు పాది అప్పుడు నాకు అర్థమైంది చిక్కుడు పాది ఫస్ట్ బాగా గ్రో అవుతుంది గ్రో అయిన తర్వాతే మనం ఈ కంకులు అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి చూడండి ఇక్కడ చిక్కుడు పాదికి కూడా గ్రోత్ అనేది ఇట్లా ఎక్కువ కొమ్మలు వేసుకొని ముందు గ్రో అవుతుంది చిక్కుడు పాది ఎప్పుడైనా గ్రో అయిన తర్వాత అలా కాకుండా మనకి బీరపాదులు అనుకోండి ఫస్ట్ తీగతోనే మనకి చూడండి బీరకాయలు వస్తాయి కానీ చిక్కుడు పాదుకు అలా కాదండి ముందు బాగా గ్రో అవుతుంది మీరు ఇచ్చే పోషకాలు ఎంత ఎక్కువ ఇచ్చారనుకోండి ఫస్ట్ అది గ్రో అవడానికే యూస్ చేసుకుంటుంది అన్నమాట సో రావట్లేదని చెప్పేసి చెట్టు తీయకండి కొంచెం టైం తీసుకొని అది చక్కగా కాస్తుంది అన్నమాట అండ్ అలాగే ఈరోజు
గోంగూర కూడా కొంచెం కోసుకుందామండి. ఏంటంటే మా పాపకి గోంగూర పప్పు కావాలంట. గోంగూర పప్పు చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుతా ఉంది. సో అందు గురించి తన కోసం కొంచెం గోంగూర. సో నేను గోంగూర అంతా ఏంటంటే తీసేసాను, మొక్కలు మీకు చూపించాను కదా. సో అందు గురించి ఒక నాలుగు, ఇది తెల్ల గోంగూర అండి, నాలుగు మొక్కలు మాత్రమే ఉంచాను. మళ్ళీ ఆల్రెడీ నేను వేసాను, అవన్నీ చిన్న సీడ్లింగ్ స్టేజ్లో ఉన్నాయి, టైం పడుతుంది. ప్రస్తుతానికి నాలుగు గోగులు సరిపోతాయండి. మనం ఏంటంటే మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి, కింద కన్నా కట్ చేసుకుంటే ఏంటంటే ఈ గోంగూర చెట్టు కూడా ఒక్కటి ఉన్నా కానీ మనకి గుబురుగా వస్తుంది. చూడండి ఇక్కడ కూడా నేను ఇక్కడ కన్నా కట్ చేశాను, బాగా ఇంత ఎత్తు అయ్యాయి, నా అంత ఎత్తు అయ్యాయి ఈ చెట్లు. తర్వాత మొత్తం కట్ చేశాను ప్రూనింగ్ లాగా చేసినాక. మళ్ళీ చూడండి సైడ్ బ్రాంచెస్ వేసుకొని చక్కగా ఇగురు పట్టుకొచ్చింది. ఇదంతా మళ్ళీ మనం కట్ చేసుకున్నామనుకోండి మళ్ళీ ఇగుర్లు వస్తాయన్నమాట. సో గోంగూర ఆకుకూరలు అనేవి లేడీస్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ అనేది అవుతుంది కాబట్టి. గోంగూరలో ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరలు, ఈ కూర అనే కాదండి గోంగూర అనే కాదు, ఆకుకూరలు ఏవైనా లేడీస్ ఎక్కువగానే తినాలని చెప్తాను. నేనైతే డాక్టర్స్ కూడా చెప్పేది అదేనండి. సో ఇదంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను నేను. సో ఇదైతే పప్పులో వరకు సరిపోతుంది. ఇంకా పచ్చడి చేసుకోవాలంటే సరిపోదు, ఇంకా ఆ గోగులు వచ్చాకే పచ్చళ్ళు ఏమన్నా చేసుకోవాలంటే. అసలు మీరు నమ్మరు, యాక్చువల్లీ గోగుల కోసమే గార్డెనింగ్ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ మాకు గోంగూర దొరకదన్నమాట, చాలా రేర్, ఎప్పుడో ఒక్కసారి మార్కెట్లో ఒక్కసారి చూశాను, నాకు అంతకు మించి చూడలేదు నేను ఇక్కడ. సో ఇవి నేను ఆంధ్ర నుంచి మా మమ్మీ చేత, మమ్మీ వచ్చేటప్పుడు తెప్పించుకున్నానమాట. సో ఇక్కడ ఈ గోగుల్ని అంత ప్రిఫరెన్స్ లేదు, ఏంటంటే పాలకూర అండ్ మెంతి కూర ఎక్కువ తింటారన్నమాట. సో మొత్తం హార్వెస్ట్ చేశాక చూపిస్తాను ఎంత గోంగూర వచ్చింది. జస్ట్ ఇక రెండు చెట్లకి నేను ఆల్రెడీ ప్రూన్ చేశాను, ప్రూన్ చేశాక వచ్చిన ఆకండి ఇది. సో ఇది హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ రెండు చెట్ల నుంచి ఇంత గోంగూర అయితే వచ్చింది. సో వాళ్ళ వరకు పప్పులోకి అయితే సరిపోతుంది. యాక్చువల్లీ అవి కూడా తీసేయాలి, కానీ ఈ గోగులు వచ్చేంత వరకు అవి మనకి గడుపుతా ఉంటాయి అని చెప్పేసి నేను అవి తీయలేదన్నమాట. ఈ గోగులు కొంచెం పెద్ద అయ్యాక అవి తీసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ అందులోనే చాలా చెట్లు ఉన్నాయండి అందు గురించి. సో బలం సరిపోదు కదా, అందు గురించి అవి కూడా ఇది కూడా తీసేయాలి. సో ప్రస్తుతానికి ఇది కొంచెం పొయ్య తోటకూర కొంచెం ఇప్పుడే పెరిగాయి. సో అది కూడా కొంచెం చిగుర్లు వరకు కోసేసాను. అండ్ బీరకాయలు ఇవి చక్కగా ఇందులో మనం పాలు పోసి వండుకున్నా కానీ లేదా పచ్చెనపప్పు వేసి వండుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దట్టు మనం మందులు వేయకుండా చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. సో ఇంకా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మిద్దె తోట అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను మొక్కలకి మజ్జిగ అండి 2 డేస్ పులే పెట్టాను నేను. సో ఇందులో నేను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేశానన్నమాట. చక్కగా 2 డేస్ ఉంచానండి, ఎక్కువ రోజులేం కాదు, పుల్లగా అయ్యింది. సో దీంట్లో కొంచెం వాటర్ కూడా మిక్సప్ చేశాను. సో దట్ ఏంటంటే ప్లాంట్స్కి మనం కాల్షియం ఇచ్చిన వాళ్ళం అవుతాము, అట్ ద సేమ్ టైం ఈ మిల్లీ బర్గ్స్ ఇట్లాంటివి మనకి ప్లాంట్స్ మీద ఏదన్నా ఉన్నా కానీ అవి మొత్తం పోతాయన్నమాట. సో మీరు చక్కగా ఇట్లా స్ట్రైనర్తో మీరు దీన్ని వడపోసుకోవాలండి. స్ట్రైనర్తో వడపోసుకుంటే ఏంటంటే ఇట్లాంటి నలకలు ఏమన్నా ఉంటే మనకి ఇట్లా వచ్చేస్తాయి, మనకి స్ప్రేయర్కి అడ్డం పడకుండా, స్ప్రేయర్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకి స్ప్రేయర్స్ అనేవి పాడవుతాయి, ఎందుకంటే ఈ తలకలు ఇవన్నీ దానికి అడ్డం పడతాయి. అందు గురించి ఇట్లా చేసుకోవాలి, జస్ట్ దీన్ని మొక్కలకి స్ప్రే చేయండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ బాగా వింటర్స్ ఎక్కువ చలి ఉంటుందన్నమాట, అందు గురించి నేను కొంచెం ఎండ వచ్చాకే పోస్తున్నాను. మీరు కూడా చూసుకోండి, ఎందుకంటే పైన ట్యాంకీలు ఏంటంటే చల్లగా ఇవి
ఇట్లాంటి ట్యాంక్స్ లో వాటర్ కూడా చల్లగా అయిపోతాయి సో ప్లాంట్స్ కూడా తట్టుకోలేవండి మరి చల్ల కొంచెం ఎండకే వాటర్ పోయాలి చలికాలం అయితే మనం ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే నేను ఇప్పుడు అన్ని మొక్కలకి స్ప్రే చేస్తానండి చక్కగా ఏంటంటే ఏమైనా పెస్ట్ ఉన్నా కానీ మనకి మొక్కల మీద మొత్తం పోతాయి సో మీరు కూడా ఇట్లానే చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే మన వీడియో మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ